పాటల్ని మా సీతా మహాలక్ష్మి గారు వినిపిస్తారండి. సీతా మహాలక్ష్మి అంటే ఇక్కడ మనకి కొత్తగా వినిపిస్తుంది ఆ పేరు. వారు రాజమండ్రి నుంచి విచ్చేశారు. చాలా మంచి గాయని, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ కళారంగానికి ఎనలేని సేవలు చేస్తూ చక్కటి గాయనిగా ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈ వేదిక పైన మన ముందు పాడుతూ మీ అందరి మనల్ని పొందడానికి విచ్చేశారు. సీతామహాలక్ష్మి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. మన రాష్ట్రానికి వచ్చారు కాబట్టి చప్పట్లతోటి వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. రండి సీతామహాలక్ష్మి గారు, వారు ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తారు. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం.
సీతామహాలక్ష్మి గారు ఒక రాగాన్ని ఎన్నుకొని ఆ రాగంలోనే పాటలన్నీ కూడా మనకి పాడి వినిపిస్తారండి. ఈరోజు వారు పాడుతున్నటువంటి పాటలు సింధు భైరవి రాగంలో పొందుపరిచినటువంటి పాటలు. మరి ఆ పాటలన్నింటినీ కూడా అంటూ ఇటు పాతవి కొత్తవి అన్ని కలికలిపి ఉంటాయి. ఇప్పుడు వినబోయే పాట మిస్సమ్మ చిత్రం నుంచి, ఏమిటో ఈ మాయా కలలోని కథవలనాయే అంటూ ఈ పాట లీల గారు అద్భుతంగా ఆలపించినటువంటి పాటని ఇప్పుడు విందాం. ప్రోత్సహించడంలో ముందుంటారు మా వంశీ రామరాజు గారు. మరి రాజమండ్రిలో ఎంతో అంటే ఇక్కడ మనకు తెలియదు కానీ అక్కడ చాలా పేరున్న ఆర్టిస్ట్ అండి. తను చాలా బిజీగా ఉంటారు, ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండరు ఆవిడ. మరి ఇక్కడ పాడాలనే తన కోరికని ఈ విధంగా తీరుస్తున్నారు మా వంశీ రామరాజు గారు. చక్కటి గాయని విన్నారు, చక్కటి కంఠస్వరం, 20 సంవత్సరాల నుంచి పాడుతున్నారు. అక్కడ చాలా బిజీగా చాలా మన్నలు పొంది ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్నటువంటి గాయని మా సీతామాలక్ష్మి గారు. వారి పాడుతున్నటువంటి పాట బాధపతి సురేష్ గారి సంగీత నిర్వహణలో రూపుదిద్దుకున్న పాట ఇది. సింధు భైరవి రాగంలో నరుడా ఓ నరుడా ఏమి కోరిక అంటూ ఈ పాట వేటూరి వారి రచనకి జానకి గారు ఆలపించిన గీతాన్ని ఇప్పుడు మా సీతామాలక్ష్మి వినిపిస్తారు. నరుడా ఓ నరుడా ఏమి కోరిక. Thank you.
తెచ్చిపోయే పాట. మరి ముందు సుశీల గారి కంఠస్వరంలో పాడారు, లీల గారి పాట పాడారు, జానకి గారి పాట పాడారు, ఇప్పుడు చిత్ర గారి వాయిస్ని అందంగా ఆవిష్కరిస్తారు సీతామహాలక్ష్మి గారు. చిత్రం ప్రియమైన నీకు, రచన సిరివెన్నెల, ఇక సంగీతం రాజశేఖర్ గారు. వినిపించబోయే పాట మనసును ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా అంటూ సింధుభైరవి రాగంలో అందంగా పొందుపరిచిన పాట విందాం. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాది ఎలా, అతడిని చూసి రిప్పలు వాలిపోయి విడియం ఆపేదిలా, ఎదురుగా వస్తే చెప్పక
విఎస్పి తెన్నేటి గారు ఇచ్చేశారు. వారికి మా సంస్థ పక్షాన స్వాగత సుమాంజలి. వారు రచించిన నేనెక్కిన రెక్కల గుర్రం కవితా సంకలనం ఆవిష్కరణ ఈరోజు. అలాగే వారికి వంశీ సంస్థ పక్షాన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ బహుకరణ కూడా ఉంది. ఈ సందర్భంగా రాజమండ్రి నుంచి విచ్చేసినటువంటి సీతామహాలక్ష్మి గారు సింధు భైరవి రాగంలో కొన్ని పాటలు వినిపిస్తున్నారు. చాలా హాయి కొలిపి పాట ఇది. గుండమ్మ కథ చిత్రం నుంచి ఈ పాట. సన్నగ వీచే చల్లగాలికి అంటూ ఈ పాటని జమున గారి పైన చిత్రీకరించారు. కానీ ఈ పాటలో మనకి ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు అందరూ కనిపిస్తారండి. ఆ పాట ఎప్పుడు విందాము. సుశీల గారు ఆలపించిన ఈ పాటని మా సీతామహాలక్ష్మి గారు వినిపిస్తారు. సాధారణంగా కాస్తంత గ్యాప్ తీసుకుంటారు. మా సీతాలక్ష్మి గారు అవసరం లేదంటున్నారండి. మరి ఎంత స్ట్రాంగ్ కూడా పాట వెనుక పాట చక్కగా పాడేస్తున్నారు. నెక్స్ట్ వినిపించబోయే పాట మూగనోము. ఏఎన్ఆర్ గారు, జమున గారు కలిసి నటించారు ఆ చిత్రంలోని పాట ఇది. ఆరుద్రవారి రచన, ఆర్ జనార్దన్ గారి, ఆర్ గోవర్ధన్ గారి సంగీత నిర్వహణలో ఈ గీతం.
చిన్న బాబు పైన చిత్రీకరించిన పాట అండి ఇది. సుశీల గారు పాడినటువంటి పాట. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే వెంకటరమణ అంటూ ఈ పాట విందాం. ఈ పాట. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా అంటూ సింధు భైరవి రాగంలో ఈ పాట. అలాగే ఇంకొక చిన్న మనవి, ఈరోజు ఇక్కడ ఆవిష్కరించినటువంటి నేనెక్కిన రెక్కల గుర్రం అనే పుస్తకం మీకు బయట దొరుకుతుందండి. మీరు ఇప్పుడే కనుక కొనుక్కుంటే 100 రూపీస్. మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొనాలనుకున్న వాళ్ళు కొనొచ్చు. చాలా అందమైన పుస్తకం, ప్రతి ఒక్కరూ చదవాల్సిన నవల అది. ఇక విందాం ఈ పాట. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా. Thank you.
నటించిన చిత్రం నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీ చిత్రం నుంచి ఎంత మంచి పాట అంటే హీరవాణి గారు అద్భుతంగా స్వరపరిచారు ఈ పాటని. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మరి ఈ పాట జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ గారు విచ్చేశారు. వారికి మిన్నంటిన కళతార ధ్వనులతోటి మా సంస్థ పక్షాన స్వాగతం. ఈ పాట కరెక్ట్గా మీకు సూట్ అవుతుందండి. సుద్దాల అశోక్ తేజ గారు మీకు కరెక్ట్ సూట్ అయ్యే పాట, ఆ టైంలో మీరు వచ్చారు. పాట విందాం.
ఉంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగినకుంటే ఒనగమని అర్థమందులో ఉంది. ఎన్నుకొని పాడటం అనేది కొంచెం కష్టమే, చాలా కష్టపడి ఆవిడ అన్ని ఎక్కడెక్కడి నుంచో సెలెక్ట్ చేసి మంచి పాటలు వినిపిస్తున్నారు. మా మహాలక్ష్మి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లండి. మహాలక్ష్మి గారు చూసారండి మా వాళ్ళు ఎంత అభిమానంతో మిమ్మల్ని ఆదరిస్తున్నారో. వినిపించబోయే పాట రామచిలుక చిత్రం నుంచి. ఈ పాట వేటూరి వారి రచనకి సత్యం గారు సంగీతం సమకూర్చగా జానకమ్మ గారు పాడారు. ఈ పాటని వాణిశ్రీ గారి పైన చిత్రీకరించారు ఈ గీతం. రామచిలుక పెళ్లి కొడుకు ఎవరే, మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్లి కొడుకు ఎవరే అంటూ ఈ పాట విందాం. Thank you.
సభా సరస్వతికి నమస్కారాలు. ఈనాడు బహుముఖ ప్రజ్ఞాశాలికి నిర్వాణ పబ్లికేషన్స్ శుభాభివందనములు. శ్రీ విఎస్పి తెన్నేటి గారు బహుముఖ ప్రజ్ఞాశాల అండంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని ఆయనతో ఒక్కసారి పరిచయం ఏర్పడిన ప్రతివారు అంగీకరిస్తారు. విద్యాభ్యాసం ఎంఏ ఎల్ఎల్బి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యత, కథ కవిత నవల నాటిక పాట వ్యాస సంపాదకీయ రచనా ప్రక్రియలన్నింటిలో తనదైన ముద్ర వేసుకున్న విఎస్పి తెన్నేటి గారు అటు ఆధ్యాత్మిక వైదిక సాహిత్యం, జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తుశాస్త్ర మంత్ర యంత్ర తంత్రాది ఉపాసనా రంగాల్లోనూ అవిరళ కృషి చేస్తూ లక్షలాది మంది కౌన్సిలర్గా మార్గదర్శకులుగా అపారమైన కీర్తి ప్రతిష్టలు సాధించారు. రచయితగా 40 చిలుకు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, శ్రవంతి హారిక వంటి ప్రతిష్టాత్మక పత్రికల సంపాదకులుగా తెలుగు పాఠకులకు చిరపరిచితులు. పాఠకుల ఊహలు అంతమయ్యే చోట ఉత్కంఠతో మొదలయ్యే అపరాధ పరిశోధక క్రైమ్ సస్పెన్స్ కథలు నవలలు నాటికలు నాటకాలు వ్యాసాలు సంపాదకీయాలు భక్తి పాటలు టీవీ ఎపిసోడ్స్ సీరియల్స్ సినిమాలకు సంభాషణలు అన్ని అంశాలను తాకిన ఘనత ఆయనకొక్కరికే సొంతం. అర్క విద్య శమంతక విద్య ఓజస్క్రియ సురభి విద్య వంటి ఎన్నో ఆధ్యాత్మిక వర్క్షాప్స్ ద్వారా హైదరాబాద్ బెంగళూరు చెన్నై పూణే ఢిల్లీ వంటి మహానగరాల్లో అనేక మందిని ప్రభావితం చేస్తూ శరణాంజలి అనే వేలాది అద్భుతమైన నిత్య జీవన సందేశాల ద్వారా సోషల్ నెట్వర్క్లో విశేష ప్రాచుర్యం సాధించి మిత్రాయన మహా అనే ఆంగ్ల పత్రిక ద్వారా ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నారు. వేలాది మంది ఆయనను గురుదేవ్ అని సంబోధిస్తే ఆయన మాత్రం తనకు అందరూ సూర్య సమానులని మిత్రులు మాత్రమేనని తనకెవరూ శిష్యులు కారని చెప్పడం ఆయన నిరాడంబరతకు ఉదాహరణ మాత్రమే. అపరాధ పరిశోధన పత్రిక ద్వారా 1972 రచయితగా పరిచయమై నిరంతర రచనాధారలో ఒక ప్రవాహమై సాగిపోతున్నారు. అనిర్వచనీయం, గోరువెచ్చని సూర్యుడు, గుండె కింద తడి, అదే నిజం, నమ్మక ద్రోహి, మృత్యు మందిరం, గంగా ప్రవాహం, పతివ్రతలున్నార జాగ్రత్త, అష్టమ వర్ణం, నాలుగు గోడల మధ్య, లాలమ్మ, తోటలో వెన్నెలమ్మ పాట, చీకటి చెప్పిన కథలు వంటి అనేక కథలు స్వాతి, జ్యోతి, ఈనాడు, పల్లకి, శ్రవంతి, మయూరి వంటి ప్రముఖ వార మాస దినపత్రికల్లో ప్రచురించబడ్డాయి. బాలరచనలు పాయసం, చిన్నారి మునగాళ్ళు, పోలీసులు వస్తున్నారు, స్వర్ణరేఖలు లాంటివి ఎన్నో. అతి చిన్న వయసులోనే ఎన్నో డిటెక్టివ్ నవలు పాకెట్ బుక్ పబ్లికేషన్స్ వివిఎస్ పబ్లికేషన్స్ ద్వారా విడుదలై సంచలనం సృష్టించాయి. కోటి నాగులు నవల శ్రవంతి వారపత్రికలో 50 వారాల పాటు ధారావాహికంగా వెలువడి గాయత్రి పబ్లికేషన్స్ సంస్థ నుంచి నవలగా ప్రభవించింది. రభస, హలో మిస్, సౌదామిని వంటి నవలలు విశేష ప్రాచుర్యం సంపాదించాయి. దాదాపు 30 పైచిలుకు టీవీ ఎపిసోడ్స్, 5 టీవీ సీరియల్స్ ఆయన కలం నుంచి వెలువడిన ఆణిముత్యాలు. ప్రత్యూష నక్షత్రం అనే టెలిఫిల్మ్కి ఉత్తమ రచయితగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. అనేక నాటక పరిషత్తుల్లో నటుడుగాను బహుమతులు అందుకున్నారు. ఆయన రచించిన జగమే మాయ, నేను దేవదాసుని కాను, సుప్రభాతం, కలియుగ కృష్ణావతారం, భూకంపం పుట్టిస్తాను, రాక్షస రథం, మానస వీణ, గుప్పెడు వెన్నెల, కొనగోట మిటినా చాలు, గుహ నాటికలు అనేక పరిషత్తుల్లోనూ, కొన్ని నంది నాటకోత్సవాల్లోనూ ప్రదర్శించబడ్డాయి. ఎల్ త్రినాథరావు గారి దర్శకత్వంలో దూరదర్శన్లో ప్రసారమై సంచలనం సృష్టించిన ఫకీర్రాజు సీరియల్, జెమిని టీవీలో అయ్యప్ప మహిమలు, భక్త రామదాసు సీరియల్స్, నాగబాల సురేష్ కుమార్ గారి దర్శకత్వంలో విజయ సామ్రాట్ టెలి సీరియల్, మా టీవీలో గోకులం అపార్ట్మెంట్స్,
సీరియల్ రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చాయి. కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయితగాను చలన చిత్ర రంగంలోనూ మెరుపై మెరిశారు. కె రంగారావు గారి దర్శకత్వంలో సుమన్, వాణి విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు నటించిన అలెగ్జాండర్ సినిమాకు ఆయన రాసిన మాటలు విశేషమైన ప్రేక్షకాదరణ పొందాయి. అక్కుంబక్కుం, వేడుక, అయ్యప్ప దీక్ష, బిఏ పాస్, గన్ షాట్ చిత్రాలకు రచయితగా ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు రచనలు చేస్తూ తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇవి కాక అనేక రాజకీయ, ప్రచార, భక్తి, ధ్యాన అంశాల మీద ఆడియో సీడీలు వెలువడ్డాయి. నేనెక్కిన రెక్కల గుర్రం అనే 57 కవితల సంకలనం వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సలహాదారులు ఐఏఎస్ డాక్టర్ కెవి రమణాచారి గారి ముఖ్య ఆధ్వర్యంలో ఆతిథ్యంలో చలన చిత్ర రంగ ప్రముఖులు శ్రీయుతులు తనికెళ్ళ భరణి గారు, జనార్దన మహర్షి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, అల్లాడి శ్రీధర్ గారు, సివిఎల్ నరసింహారావు గారుల సమక్షంలో కళాబ్రహ్మ శిరోమణి వంశీ రామరాజు గారి అధ్యక్షతన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు ప్రత్యేక అతిథిగా, తెన్నేటి సుధాదేవి గారి సభా నిర్వహణలో 28 జనవరి 2016 నాడు శ్రీ త్యాగరాయ గానసభలో, అంటే ఈరోజే విడుదలవుతున్న శుభ సందర్భంలో మీకివే మా శుభాభివందనలు. అందరికీ నమస్కారం. సెలవు.